కన్యారాశి వారికి ఆర్థికంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. అయితే అర్థం కాని విషయం ఏంటంటే, మీ వ్యక్తిగతమైన విషయాలు, రహస్యాలు ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ శత్రువర్గానికి, బయట వాళ్ళకి చేరుతున్నాయి. ఎవరు చేరేస్తున్నారో, ఎందుకు చేరేస్తున్నారో మీకు అర్థం కాదు. వివాహ శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాల్ని అందరూ ప్రశంసిస్తారు, కార్యక్రమాన్ని ఘనంగా చేయగలుగుతారు. వ్యాపారంలో రొటేషన్ బాగుంటుంది, కొంచెం లాభాలు తక్కువగా ఉంటాయి. నూతనమైనటువంటి పనుల వల్ల చాలా ఇబ్బంది పడతారు, అప్పులు ఎక్కువగా ఉంటాయి, మనం ఇవ్వాల్సిన డబ్బులకి ఒత్తిడి పెరుగుతుంది. మీకున్న గుడ్ విల్ తోటి వాటన్నిటి ఒక దారికి లాక్కురాగలుగుతారు, ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటారు, అమలు చేస్తారు. ప్రతి విషయంలో కూడాను ఏదో ఒక రకమైన ఆందోళన, ఏదో ఒక రకమైన ఇబ్బంది, సంతాన సంబంధ విషయాల్లో దిగులు ఏర్పడతాయి. వాటిని ఏ విధంగా పరిష్కరించాలో అర్థం కాదు. మోటార్ సైకిల్ అంటారు, స్మార్ట్ ఫోన్ అంటారు, కాలేజీకి వెళ్ళరు, బ్యాక్లాగ్స్, పరికమాల స్నేహితులతో తిరుగుతుంటారు. ఎందుకు తిరుగుతున్నామంటే ఆకాశం అంత ఎత్తు ఎగిరి పడతారు కోపంతోటి. ఇప్పుడు కొంతమంది ఇంట్లో ఉన్న వస్తువులు కూడా బాధపడతారు, వాళ్ళు అడిగినంత ఇవ్వాలి, వాళ్ళే చదవరు. ఏమిటి శిక్ష, ఏమిటి ప్రవర్తన? ఈనాడన్న సమాజంలో చూసామా? మనం చదువుకునే రోజుల్లో తల్లిదండ్రులు ఏ విధంగా చూశారు? బెత్త పట్టుకుని బాధేవాళ్ళు సరిగ్గా మార్కులు రాకపోతే, స్కూల్కి వెళ్ళకపోతే బెత్త పట్టుకుని తినేవాళ్ళు, బతివులు ఆడితే కొనుక్కుంటారు, ఒక 5 పైసలు ఇచ్చేవాళ్ళు, దాంతో 2 ఐస్ క్రీమ్లు కొనుక్కొని తినేవాళ్ళం. ఇవాళ ఏంటండి, పిల్లలు డిక్టేట్ చేస్తుంటే తల్లిదండ్రులు నడవాల్సిన దిక్కుమాల పరిస్థితి ఏర్పడింది. దీనికి అంతటికీ కారణం మనం చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధమే. పెరిగిపోయినటువంటి, అలివి తప్పినటువంటి, విశేషమైనటువంటి సాంకేతిక ఆధునిక పరిజ్ఞానం మన కొంపముచ్చింది. ఈ విషయాన్ని 9 సంవత్సరాల క్రితం నేను వార్త పంచాంగంలో రాశాను, శుభతిథి పంచాంగంలో రాశాను, ఈ వెబ్సైట్లో చెప్పాను. కావాలంటే మీరు పాత రికార్డు చూసుకోండి. ఇప్పుడు వాతావరణ సంబంధమైనటువంటి విషయాల్లో తీవ్రమైన ఎండ, తీవ్రమైనటువంటి వర్షం, తీవ్రమైనటువంటి భూకంపాలు సంభవిస్తాయి. ఇది కూడా మనం చేసుకున్న స్వయంకృతాపరాధమే, ఎవరు చేసేది కాదు. చెట్టు నీరు అన్నారు, చెట్టు లేదు, నీరు లేదు. నీళ్లుంటే కదా చెట్టుకు పోయడానికి, కొన్ని నీళ్లు ఉన్నాయి, చెట్టు లేదు, ఎక్కడ పోయాలి? ప్రతిరోజు కూడా పెద్ద పెద్ద చెట్లని ఈ టోల్గేట్ల వాళ్ళ కోసం కొట్టేస్తున్నారు కదా రంపతోటి. 100 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి ఒక చెట్టు 15 నిమిషాల్లో భస్మం అయిపోతుంది, కింద పడిపోతుంది. అంతేకాక ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మొక్కలు కొడుతున్నారు, చెట్టు కొడుతున్నారు. ఏంటి మరి, ఇంక మరి గ్రీనరీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ భూమి యొక్క సమతుల్యత ఏవిధంగా ఉంటుంది? నదుల్లో నీళ్లు నిలబడవు, పుణ్య నదులు ఎండిపోతాయి, గుర్తుపెట్టుకోండి. ఇవాళ చెప్పాను, ఇవాళే కాదు, పోయిన సంవత్సరం పంచాంగం తెయండి, 2018 2019 అందులో కూడా రాశాను. ఈ సంవత్సరం పంచాంగంలో రాయాల, ఎందుకంటే ఒక అశుభమైన విషయాన్ని పదే పదే రాయటం దేనికి లేని రాయాల. కానీ మనం జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి, మీకు తెలియాలి కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఈ రాశిలో జన్మించిన వారికి ఉద్యోగ సంబంధ విషయాల్లో ఉన్న సమస్యలు తీరిపోతాయి, కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి, మనసంతోషం కలుగుతుంది,
టెంపరీగా చేస్తున్న ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. ప్రతి విషయంలో కూడాను ఆ మహానుభావుడు భగవంతు దయతలిచాడు, అనుగ్రహించాడు అని అనుకుంటారు. ఇది నా గొప్పతనం, నా పలుకుబడి, నన్ను మించిన వాడు లేడు అని మాత్రం అనుకోరు. అదే మీ గొప్పతనం. దానికే భగవంతుడు సంతోషపడి మీరు అడగకుండానే వరాలు ఇస్తున్నాడు. మీరు తింటున్నారు, ఒట్టిగా తింటలా, నలుగురికి పెట్టి తింటున్నారు. నలుగురికి పెట్టి తినేవాడిని ఏమంటారో తెలుసా? అమృత భోజ్యుడు అంటారు. నలుగురికి పెట్టకుండగా తనొక్కడే పొట్టపగలు తినేవాడిని ఏమంటారో తెలుసా? మృతభోజ్యుడు అంటాడు. మృతభోజ్యుడు అంటారు. మీరు అమృత భోజ్యులు కనుక మీరు అమృత భోజ్యులు కనుక దైవం మీతో ఉంటాడు. ఈ రాశిలో జన్మించిన వారికి ఆరెంజ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.